హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫేస్ గ్లోయింగ్గా లేకుండా ఫేస్ మీద పింపుల్స్ అండ్ పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్, ఇంకా ఏజనింగ్ స్పాట్స్తో, ఇంకా వ్రింకిల్స్ ఫైన్ లైన్స్తో బాధపడుతున్నారా? సో ఇలాంటి ఫేస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఒక వండర్ఫుల్ టిప్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండి. నేనైతే ఈ టిప్ని 1 మంత్ నుంచి ఫాలో అవుతున్నాను. ది బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ కనిపించింది నాకైతే మాత్రం. సో ఆ టిప్ ఏంటో ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్ అన్నమాట. ఈ టిప్ ఫాలో అవటం వల్ల స్కిన్ చాలా గ్లోయింగ్గా, చాలా షైనింగ్గా, చాలా బ్రైటన్ అప్గా చేంజ్ అవుతుంది. ఇంకా మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్, ఇంకా ట్యాన్, ఇంకా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, ఇంకా బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయి. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ కనిపిస్తుంది మీకు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టిప్ ఏంటో తెలుసుకుందాం. అందుకోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవీరా. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో న్యాచురల్ అలోవీరా ప్లాంట్ ఉండే ఉంటుంది కదా. సో నేను మా ఇంట్లో ఉన్న అలోవీరా ప్లాంట్ దగ్గరికి వెళ్ళేసి అందులో నుంచి కొంచెం అలోవీరాని కట్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఒక లీఫ్ని కట్ చేసేసుకొని దానికి కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్మాల్ పీస్ తీసుకొని దాన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేయండి. ఆ తర్వాత దానిపైన ఉన్న స్కిన్ని తీసేయండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా పీల్ తీసేసినట్లయితే లోపల మనకి అలోవీరా జెల్ అనేది ఉంటుంది. సో చూడండి, అలోవీరా జెల్ అన్నమాట ఇది మొత్తం. అలోవీరా జెల్ని డైరెక్ట్గా మన ఫేస్కి అప్లై చేసేదానికంటే ఏదొకటి యాడ్ చేసి అందులో మన ఫేస్కి అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో డైరెక్ట్గా అప్లై చేసేదానికంటే ఈ మెథడ్లో అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇది మొత్తం జెల్. ఈ జెల్ వల్ల మన స్కిన్ టోనే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్. కొంచెం షుగర్ని తీసుకోండి. అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అలోవీరాని అందులో డిప్ చేయండి. సో ఇదేంటంటే అలోవీరా జెల్ ప్లస్ షుగర్ అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ మన స్కిన్కి చాలా మంచిది. ఓకే, ఇప్పుడు దీన్ని మన ఫేస్ పైన అప్లై చేయాలి. ఫస్ట్ మీ ఫేస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన ఇలా అప్లై చేయండి. అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తూ ఉండాలి. సో మధ్య మధ్యలో షుగర్లో డిప్ చేస్తూ ఉండండి. మన ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ చేయాలి, ఇంకా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి. స్క్రబ్బింగ్ కూడా చాలా స్లోగా చేయండి, మరీ హార్ష్గా కాదు. ఇలా చేయటం వల్ల మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఇంకా ఈ అలోవీరా జెల్ అండ్ షుగర్ ఏమవుతుందంటే మన స్కిన్లోకి డీప్గా అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ అలోవీరా జెల్ అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఎవ్రీ డే దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, అలాంటప్పుడు షుగర్ ఫేస్ పైన అప్లై చేయగానే కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి షుగర్ని పౌడర్ చేసేసి ఆ తర్వాత అందులో ఈ అలోవీరాని డిప్ చేసి అలా అప్లై చేశారు అంటే మీకు ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట స్క్రబ్బింగ్ అనేది. అలా కూడా మీరు డైలీ ట్రై చేయొచ్చు. ఓకే, ఇలా ఎవ్రీ డే చేస్తున్నట్లయితే మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది, ట్యాన్ పోతుంది, స్కిన్ మీద ఉన్న నలుపు మొత్తం పోయి స్కిన్ చాలా కలర్గా, చాలా గ్లోయింగ్ ఎఫెక్ట్తో కనిపిస్తుంది, బ్యూటిఫుల్ బ్రైటన్ అప్గా మారిపోతుంది. స్కిన్ అనేది స్పాట్లెస్ స్కిన్ లాగా చేంజ్ అవుతుందన్నమాట. నాకైతే అద్భుతంగా పనిచేసింది ఈ టిప్ వచ్చేసి. నేను 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఒక 15 డేస్లోనే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది.